ఎస్ ప్రధానంగా సిక్స్ గ్యారంటీస్ సో ఆరు గ్యారంటీలు ఇవేనా ఐదు ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ ఎస్ కర్ణాటకలో కూడా ఇది ఎగ్జిక్యూట్ చేశారు కర్ణాటకలో కూడా ఇది ఎగ్జిక్యూట్ చేశారు సో ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ ఇది చాలా రిఫ్లెక్షన్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంటిలో వంట గదిలో ఉండేది మహిళ సో గ్యాస్ డబల్ అయిపోయింది సో ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు అయిపోయింది పదకొండు వందలు అయిపోయింది కాబట్టి సో ఇది చాలా రిఫ్లెక్షన్ ఉంటుంది ము ముందు 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 గ్రామ పంచాయతీల్లో చాలా చేరే అవకాశం ఉంది వీళ్ళు కరెక్ట్గా ప్రచారం చేస్తే సంగతి నేను చెప్తున్నా వీళ్ళు కరెక్ట్గా ప్రచారం చేస్తే మాత్రం కరెక్ట్గా రిఫ్లెక్షన్ అయితే చాలా ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడ చూద్దాము సో ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అండ్ రెండోది రైతులకు రెండు లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ రైతులకు రెండు లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ ఓకే ఆసరా పెన్షన్లు నెలకు రు నాలుగు వేలు ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సో ఏడాదిలో రెండు లక్షల ఒక వన్ ఇయర్లో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇవ్వబోతుంది అండ్ మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఆర్థిక సహాయం సో మహిళలందరికీ కూడా ఎవరైతే నిరుపేద మహిళలు ఉంటారో సో వాళ్ళందరికీ నెలకు రెండు వేల ఆర్థిక సహాయం కూడా ఇవ్వబోతున్నారు అండ్ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు అభయహస్తం పేరుతో పన్నెండు లక్షల ఆర్థిక సహాయం సో ఎస్టీఎస్సీ కుటుంబాలకు అభయహస్తం పేరుతో పన్నెండు లక్షల ఆర్థిక సాయం ఇది దళిత బంధువు రైతు బంధు లాంటిదే అభయహస్తం హస్తం పెట్టారు సో ఎస్టీఎస్సీలందరూ కూడా పన్నెండు లక్షలు ఇవ్వబోతున్నారు సో ముఖ్యంగా ఈ ఆరు డిక్లరేషన్స్ ఉండొచ్చు అని చెప్పి కూడా అనుకుంటున్నాం అనమాట సో ఈ ఆరు డిక్లరేషన్ కూడా జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా ఐదు వందలకే వంట గ్యాస్ సో ఐదు వందలకే వంట గ్యాస్ అన్నప్పుడు సో మా సోట్స్ అంటే ఎస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలైనా అపో తప్పో చేసే బడ్జెట్ పద్మరాభం లాగా బడ్జెట్ వేసుకొని పదకొండు వందలు ఇస్తారేమో కానీ బస్తీలలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది ఐదు వందలకే వంట గ్యాస్ అనేది ముఖ్యంగా మహిళలకు సో వీళ్ళు కనుక ఆరు డిక్లరేషన్స్ని కరెక్ట్గా ప్రచారం చేస్తే జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది అండ్ ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా కళ్ళు కాయలు కట్టేలాగా ఏమంటారు ఎదురు చూస్తూ ఉన్నారు ఏమని ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ వచ్చిందిన ఆయన ప్రత్యేక తెలంగాణ మనం సాధించుకున్నాం ఓయో సాక్షిగా కాకతీయ సాక్షిగా ఎన్నో లక్షల మంది విద్యార్థుల సాక్షిగా జర్నలిస్టుల సాక్షిగా సో ఉద్యమ నేతలందరూ కూడా ముందుకు వచ్చి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేవు ఎస్ నీళ్ళు నిధుల విషయం కాసేపు మనం పక్కన పెడితే నియామకాల్లో తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి అట్టర్ ఫ్లాప్ సినిమా ఎట్లయితే దానికన్నా నీచాది నీచంగా పడిపోయింది ఎందుకంటే నియామకాలు లేవు సో నిరుద్యోగులందరూ కూడా ఆకలి బాధతో కేకలు పెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో ఆయన ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా మొత్తం పేపర్ లీకేజ్ చేయబడితే మరి మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా ఇప్పటి వరకు రాసినటువంటి ఎగ్జామ్స్కి ఇంకా రిజల్ట్ రాలే నోటిఫికేషన్ రాలే రిజల్ట్ కూడా ఇయ్యలే మరి మేము ఎక్కడ కూర్చోవాలి ఏడ సావాలి కూలీ నాలీ చేసుకుంటూ అమీర్పేట్లకు దిల్చెట్ నగర్లో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ సెంటర్ తీసుకుంటూ ఎండనక వాననక ఇంట్లలో తల్లిదండ్రులు కష్టపడుతుంటే ఈ డబ్బులన్నీ కూడా మృదా అయిపోతున్నాయి మా వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పంపి తినడానికి ఆకలి రూమ్ రెంట్ కట్టాలి ఇవన్నీ ఆలోచించే బాధలు చెప్పే బాధలు కూడా మాకు లేదు ఆ చెప్పే మొత్తం భయమేస్తుంది అని చెప్పి ఎంతోమంది నిరుద్యోగులు బాధతో ఆకలి బాధతో కడుపు మంటతో కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి చూస్తున్నారు అంటే అది ఉద్యోగాల కోసం మరి అటువంటి ఉద్యోగాలు ఇక్కడ అటువంటి ఉద్యోగాలు ఇక్కడ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ గ్యారంటీ డిక్లరేషన్ అనేది ఇస్తుందనమాట అంటే ఒకవేళ రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రమాణ స్వీకారంలో ఈ ఆరు గ్యారంటీల ఫైళ్ళ మీద సంతకాలు పెట్టిన తర్వాతే ము ముఖ్యమంత్రి అయిన వెంటనే వీటి మీద సంతకాలు పెడతారు అని చెప్పి ఈ ఆరు గ్యారెంటీలను ఇస్తుంది సో ఇది జనాలోకి ఏ రకంగా వెళ్తది ఎంత రకంగా వెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిందే మరి శోభ సభ తర్వాత కూడా మారాల్సిందే